సో మీకు మంచి రోజులు ఎప్పుడు వచ్చాయి ద వన్ మూమెంట్ ప్లీజ్ సినిమాకి వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు థ్యాంక్ యూ సో ఇక్కడ ఉన్న అందరిని అడిగేద్దాం సింగిల్ వర్డ్ లో సో ఏమేం చెప్తారో విందాం మార్తి గారు ఓవర్ టు యూ నా ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన రోజు జనం చూస్తున్నప్పుడు సూపర్ ప్రవీణ్ గారు ఒక్క మాటలు కొత్త బంగారు లోకంతో నాకు ఫస్ట్ టైం కొరియోగ్రఫీ ఛాన్స్ దొరికినప్పుడు సూపర్ సో గోయింగ్ టు అనూప్ గారు మంచి రోజులు వచ్చాయి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మీకు నా ఫస్ట్ ఫిలిం అండి నా ఫస్ట్ ఫిలిం దేశం అనేది సాంగ్ యాక్చువల్లీ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డేకి అండ్ అది ప్లే చేస్తారో దెన్ లైక్ ఆ పిల్లలు డ్యాన్స్ ఆడడం సో దట్ వాజ్ మై సూపర్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే తెలుగు ఆడియన్స్ అందరికీ మంచి రోజులు వచ్చాయి అప్పటి నుంచి యూ ఆర్ హియరింగ్ వెరీ లవబుల్ ఫీల్ గుడ్ మ్యూజిక్ థ్యాంక్ యూ అండ్ మహరీన్ ఫర్ యూ కృష్ణ గాడి వీర ప్రేమ గాథతో అండ్ మళ్ళీ వచ్చింది మంచి రోజులు వచ్చాయి షూటింగ్ డేతో సూపర్ శోభన్ నాకండి మొన్నే రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేశారండి అప్పటి నుంచి నాకు చాలా మా ఫ్యాన్స్ అందరం మేము చాలా హ్యాపీ నిజం చెప్తాను చాలా హ్యాపీ మేము అందరం అబ్బా సాయిరామ్ అనుకోండి ఒక సెకండ్ అబ్బా సాయిరామ్ అనుకున్నారా రజిత గారు నేను చెన్నైలో ఉండేదాన్ని అక్కడి నుంచి 96లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను అప్పటి నుంచి నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నాను అప్పటి నుంచి నాకు మంచి రోజులు వచ్చాయి ఎల్ఐసి మూర్తి గారు మహానుభావుడి సినిమాలో మైనర్ బాబు వేషంతో నాకు కొత్త జీవితం మంచి రోజులు రెండు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఇంకో గ్యాంగ్ ఉండాలి ఎవరు ఇక్కడ ఏ వెళ్ళిపోయారట ఆయన ఓకే సో వి హ్యావ్ అరవింద్ గారు హియర్ అల్లు అరవింద్ గారు స్వాగతం మంచి రోజులు వచ్చాయి ఇప్పుడు రిలీజ్ ఈవెంట్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అల్లు అరవింద్ గారి సమర్పణలోనే గోపిచంద్ గారు మారుతి గారి కాంబినేషన్లో పక్కా కమర్షియల్ త్వరలో మనం చూడబోతున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు